ఆంధ్ర వాళ్లు తెలంగాణ వారిని మొత్తం దోచుకున్నారని టీడీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జోజిరెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రాకి చెందిన జగన్తో దోస్తీ కడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఐటీ పార్క్పై ఆంధ్రప్రదేశ్కి చెందిన విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయగానే దాడులు నిర్వహించడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో టీడీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జోజిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ని గెలిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయపడుతున్నాడని తెలిపారు. జగన్పై కత్తిదాడి జరిగినా, ఆయన సోదరి షర్మిలపై ఏదైనా విషయం జరిగినా హైదరాబాద్లో కేసులు నమోదవుతాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేసీఆర్ జగన్ విజయసాయి రెడ్డితో కుమ్మక్కై తెలంగాణ టీడీపీ సమాచార కేంద్రం అయిన ఐటీ పార్క్ పైన దాడులు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీని పార్టీ సమాచారాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ విజయసాయిరెడ్డి కుటుంబాలకి లబ్ది చేకూర్చేందుకు ఐటీ పార్కులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు మనల్ని దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళు మనల్ని మొత్తం ముంచేస్తున్నారు అని చెప్పే కేసీఆర్ గారు, జగన్ ఎక్కడోడు, అదేవిధంగా విజయసాయిరెడ్డి ఎక్కడోడు, అది ప్రజలకి, తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రాలో ఎక్కడో కోడి కత్తి దాడి జరిగితే కేసు రిజిస్ట్రేషన్ చేసింది హైదరాబాద్లో. అదేవిధంగా షర్మిలపై ఎక్కడో ఏదో విషయాలు జరిగితే హైదరాబాద్లో కేసు రిజిస్టర్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచార కేంద్రమైన ఐటీ పార్క్ కింద ఉన్న కేంద్రంపై విజయసాయిరెడ్డి అనే ఆంధ్రవాడు మీకు హైదరాబాద్లో కంప్లైంట్ చేస్తే పోలీసులతో రైడ్ చేపిస్తున్నారు.